తల్లే తొలి గురువు మాతృత్వం అనేది ఒక గొప్ప వరము మనకు తొలి దైవమే తల్లి భావితరాన్ని చక్కగా తీర్చదిద్దే బాధ్యత తల్లిదే మూడు నెలల పిల్లని ముసలమ్మ కూడా పెంచుతుంది అంటూ పసిపిల్లల పెంపకం తేలికగా తీసిపారే పాలు పట్టడం పక్క బట్టలు మార్చడంతో బిడ్డలు పెంపకం అయిపోదు పిల్లలను పెంచటము చాలా సున్నితమైన గురుతరమైన బాధ్యత ఉగ్గుపాలతో తల్లి తన పిల్లలకు సదాలోచన సద్బుద్ధి నేర్పగలుగుతుంది ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లు ఏ బిడ్డ బావి భ మహాత్ముడిగా మారతాడో తెలియదు కదా తల్లి తన సంతానం కోసం ఎంతో త్యాగం చేస్తుంది పిల్లల సంరక్షణ కోసం తన సమయమంతా కేటాయిస్తుంది వారి ఆరోగ్యం కోసం ఆరాటపడుతుంది తన శక్తినంతా పాలుగా మార్చి వారి నోటికి అందిస్తుంది ప్రతి పిల్లవాడికి తల్లే తొలి గురువు అడుగు వేసే తొలి రోజుల్లోనే దారి తప్పకుండా మంచి నడవడిక నేర్పుతుంది చిన్ననాటి నుండి హితము ప్రియము అయిన మాటలు నేర్పుతుంది దైవభక్తి గురుభక్తి దేశభక్తి త్యాగం వంటి సంప్రదాయాలను గోరుముద్దలతో పాటు అందిస్తుంది లోకంలో ఉన్న మహాత్ములందరూ మాతృఛాయిలో ఒదిగి పెరిగి ఆకాశాలు నంటిన మహావృక్షాలే అది ఒక్కసారి అందరూ గమనించాలి అలా జాతిరత్నాలుగా తన బిడ్డలను తీర్చిదిద్దిన తల్లి దైవానికి ప్రతిరూపము ద్వారకామాయి తల్లి అని తల్లి ప్రేమ గొప్పతనాన్ని పలుమార్లు బాబా నొక్కి చెప్పారు మరి కన్నతల్లే అంత గొప్పదైతే మనకు మాతృమూర్తిని అందించి అందరికి తానే తల్లి అయి లాలించి బోధించే బాబా ఇంకెంత గొప్పవారో తెలుసుకోవాలి కదా